రద్దు చేసినప్పటి నుండి గెలుపుపై ధీమాగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసీఆర్ లో పోలింగ్ తర్వాత ఆ ధీమా సడలినట్టు తెలుస్తోంది. పోలింగ్ కి ముందు కూడా 100 నుంచి 80 సీట్లకు తగ్గిన కేసీఆర్ ఇప్పుడు ఓటమి భయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అందులో భాగంగా మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో నేడు కేసీఆర్ భేటీ కానున్నాడు. అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ముందు రోజు ఇరువురి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగి ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజేంద్రనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాడన్న ధీమాతో ఉన్న మజ్లిస్ పార్టీ హంగు వస్తే 8 సీట్లతో కింగ్ మేకర్ గా మారనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే మిత్రపక్షమైన టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని మజ్లిస్ నేతలు అంటున్నారు. తమకు పూర్తి మెజారిటీ వస్తోందని టీఆర్ఎస్ అంటోంది. అదే సందర్భంలో మెజారిటీ తగ్గితే అండగా నిలవాలని ఓవైసీని కేటీఆర్ కోరే అవకాశం ఉంది. మజ్లిస్ ను దూరం పెడితే టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్ తో ఓవైసీ ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మజ్లిస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయా తక్కువ వస్తాయా అనే విషయాన్ని కూడా తెరాస విశ్లేషించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు 45 నుంచి 50 సీట్లు వస్తే స్వతంత్ర ఎమ్మెల్యేలు మజ్లిస్ మద్దతులో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ కు మజ్లిస్ ను దూరం చేసేందుకు కాంగ్రెస్ కు చెందిన జాతీయ నాయకులు కొందరు మైనార్టీ వర్గం జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ అసద్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే ఓటమిని ఒప్పుకున్నట్టే అన్న వార్తలు వస్తున్నాయి. సో లాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ చూడాలనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.